नमस्ते वेलकम टू टीवी 45 सुड़ी अंदर की रादू కొందరికైతే వద్దనుకున్న తలుపు తడుతూనే ఉంటుంది. అలాంటి మహా సుడిగాడిగా టిఆర్ఎస్ పార్టీలో పేరున్న నేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టిఆర్ఎస్ చరిత్రను ఆ పార్టీ అధినేత కేసీఆర్ గతాన్ని చూస్తే ఏ నేతను ఆయన తనకు అత్యంత సన్నిహితంగా ఉంచుకున్న దాఖలాలు కనిపించలేదు. ఎంతటి నేతైనా సరే కొంతకాలం తర్వాత దూరంగా పెట్టేస్తూ ఉంటారు. ఉద్యమ సమయం నుంచి ఎంతో మంది నేతలు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలకటం తరువాత కనుమరుగవటం జరుగుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంచి లక్కున్న వ్యక్తిని తోటి సహచరులు అంచనా వేస్తున్నారు. పార్టీలో సీనియర్లు ఉన్నా ఎవరికి దక్కని అదృష్టం ఆయన్ను వరించిందని భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ఆయన నుంచి దూరమైన అనంతరం చరిష్మాను కోల్పోతున్నారు. రాజకీయాల్లో అప్పటి వరకు ఎంతో కీలకంగా ఉన్న వ్యక్తులు సైతం రాజకీయంగా ప్రాబల్యం కోల్పోతూ ఉంటారు. అందుకే కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేందుకు పలువురు నేతలు వెనకాడుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం గురించి సానుకూలంగా ఎప్పుడూ మాట్లాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారు. 2014 ఎన్నికల అనంతరం అనూహ్యంగా టీఆర్ఎస్ లోకి జంపు కావడంతో మంత్రి పదవి దక్కించుకున్న ఆయన గులాబీ బాస్ కు అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారిపోయారు. పార్టీలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లేకుండా ప్రగతి భవన్ కు వెళ్లి నేరుగా కేసీఆర్ తో భేటీ అయ్యే వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు. గులాబీ నేతకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే తలసాని విషయంలో సీఎం కేసీఆర్ మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా వ్యవహరిస్తూ ఆయనకు అంతే ప్రాధాన్యతను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం తరపున ఆయనకు స్వాగతం పలికే అవకాశాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దక్కింది. గతంలో శంషాబాద్ లో చిన్నజీయర్ స్వామి నిర్వహించిన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మోడీకి రాష్ట ప్రభుత్వం తరపున స్వాగతం పలికే అవకాశం తలసానికే దక్కింది. తాజాగా ఐఎస్బీలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న మోడీకి స్వాగతం పలికే ఛాన్స్ ను మరోసారి తలసానికే ఇచ్చారు సీఎం కేసీఆర్. పలు రాజకీయ కారణాల నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసేందుకు ఇష్టపడని గులాబీ అధినేత తన దారిన తాను బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికే బాధ్యతను మంత్రి తలసానికి అప్పజెప్పారు. నెల వ్యవధిలో దేశ ప్రధాని మోడీ రాష్ట్రానికి 2 సార్లు రావటం, అలా వచ్చిన 2 సార్లు ఆయనకు స్వాగతం పలికే అవకాశం మంత్రి తలసాని సొంతం చేసుకోవడం నిజంగా ఆయన సుడిగా పలువురు భావిస్తున్నారు.